हाय तेली मित्र स्वागत मार्केट मल्ली पिकपाइंदी निन्ना एक्चुअल गा पेरिगिंदी हायर लेवल प्रॉफिट बुकिंग वच्चिंदी इंकेवरो मन मित्रुले कदा एफआईएस अम्मारु अंटे प्रॉफिट बुक चेसुकुन्नारु कोंचेम बागा अट्रैक्टिव गा उंदी रेट अनुकुन्नारु प्रॉफिट बुक चेसुकुन्नारु तीरा मल्ली ई रोजु वन्स अगेन इट पिक्ड अप ఉండి 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 స్లోగా పికప్ అయింది అయితే ఈ రోజు సెల్లింగ్ లేదా అంటే సెల్లింగ్ ఉండి వచ్చుంటుంది బట్ ఏంటంటే గ్రాడ్యువల్ గా కొంచెం మైనస్ లో కూడా వచ్చింది ఇది మైనస్ లో వచ్చినట్టు వచ్చి గ్రాడ్యువల్ గా పికప్ అయింది అంటే ఈ రోజు విశేషం ఏంటంటే మెటల్స్ బాగా షైన్ అయ్యాయి అంటే టాటా స్టీల్ కి అప్గ్రేడ్ చేశారని ఒక 5% పెరిగింది హిండాల్కో జెఎస్డబ్ల్యూ స్టీల్ వేదాంత తర్వాత మిగతా మెటల్స్ ఉన్నాయి కదా హిందుస్థాన్ జింక్ ఇవన్నీ కూడా అంటే హిందుస్థాన్ కాపర్ ఓవరాల్ గా మెటల్స్ పెరిగాయి అదొక రీజన్ రెండు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ లో కూడా కొంచెం బయన్సీ ఉంది బ్యాంక్ నిఫ్టీ ముఖ్యంగా షార్టేజ్ కవర్ చేసుకుంటున్నది ఎందుకంటే నిఫ్టీ 15000 16000 కి వెళ్ళిపోతే పీక్ వెళ్ళిపోతే బ్యాంక్ నిఫ్టీ ఇంతవరకు 35000 దగ్గరే కదా ఉంది ఆ 2000 పాయింట్లు కవర్ చేయడానికి ఇప్పుడు జరుగుతున్నది దట్స్ వాట్ హ్యాపెనింగ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్పేస్ లో కొంచెం బయింగ్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ లో షార్ట్ సెల్లింగ్ నాట్ అడ్వైజబుల్ ఈవెన్ నిఫ్టీ లో కూడా అనుకోండి నిఫ్టీ కంటే ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ లో స్పీడ్ పెరిగే అవకాశం ఉంది అంటే కరెక్షన్ వస్తే బయాన్ కరెక్షన్ అన్నమాట తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఈ రోజు కూడా బానే సజావుగానే బానే ఉన్నాయి कोई अपर सर्क्यूट लिस्ट अंत इप्ड वील पड़दी बिकाज टुमारो इज़ ए सेटलमेंट वीकली सेटलमेंट कदा काबटी मार्केट गुरी कोई माटम बेटर इंडिविजुअल स्टॉक्स कंटे मार्केट पोजिशन एला हाउ वेल इट इज़ हाउ इट इज़ इट हाज़ बीन स्प्रेड आर् एस्टाब्लिश्ड एट्ला सैन्य मोहरी अदी चूदा निफ्टी तीसुकुन्नट्लयिते పదిహేను వేల ఎనిమిది వందలు నుంచి 16000 దగ్గర ఉంది అంటే ప్లస్ ఆర్ మైనస్ 100 అనుకోండి ఎక్సెప్షనల్ కేసెస్ లో ఇది ఒక 100 ఎక్సెప్షనల్ కేసెస్ లో ఇది ఒక 100 అంటే 15850 తీసుకున్నట్లయితే చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్ పాయింట్ అవుతుంది రేపు మాక్సిమం పెయిన్ అక్కడే ఉంటుంది అయితే 16000 కి రేపు వెళ్ళిపోతుందా అంటే ఈ ఆప్షన్ చైన్ ప్రకారం కొంచెం వెళ్ళకుండా జాగృత పడతారని అనిపిస్తుంది మాక్సిమం 16000 కి వస్తే అక్కడ కొట్టిపారేస్తారు అక్కడ సెల్లింగ్ వచ్చేస్తుంది 16000 కి దగ్గరగా వస్తే నిఫ్టీ ఎందుకు నిఫ్టీ దాకా ఎందుకు ఫ్యూచర్స్ లో వచ్చినా గానీ అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ వచ్చేస్తుంది అంటే కొద్దిగా మెయింటైన్ చేస్తారు 16000 దాటకుండా ట్రై చేస్తారు అంతకనేం లేదు బట్ ద ఇనెవిటబుల్ హ్యాస్ కమ్ అని చెప్పవలసిందే ఇనెవిటబుల్ హ్యాస్ కమ్ అంటే ఏంటంటే 16000 ఏదో మురిపించే మొబైల్ సినిమా చూసినట్టు 16000 రోజు మురిపిస్తున్నది కదా ఆ 16000 ముచ్చట రేపు కానీ ఫ్రైడే కానీ తీరిపోయే అవకాశం ఉంది అట్ ది మోస్ట్ మండే రేపు కాకపోతే మాక్సిమం ఫ్రైడే మండే ఆ 16000 బట్ ఇష్యూ ఏంటంటే 16000కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగుతుందని మాత్రం నేను నమ్మటం లేదు 16000కి వెళ్ళి కొంచెం కరెక్షన్ వచ్చినా గానీ బయింగే 16000కి వచ్చింది చాలా పెరిగింది ఇంకెంత పెరుగుతుందిలే నేను షార్ట్ సెల్లింగ్ చేస్తాను అనుకుంటే కుదరదు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మార్కెట్లు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు యు షుడ్ నాట్ స్విమ్ అక్రాస్ ది కరెంట్ చాలా ఎక్కువ ఎనర్జీ పెట్టవలసి వస్తుంది ఒక్కసారి కొట్టుకుపోతాం స్విమ్మింగ్ అక్రాస్ ది కరెంట్ అంటే ఎదురేత అన్నమాట నాట్ అడ్వైజబుల్ మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు బలవంతుడి తోటి ఫైట్ చేయకూడదు వి షుడ్ జాయిన్ హిమ్ బలవంతుడని తెలిసి కూడా ఫైట్ చేస్తే ఏమవుతుంది అట్లాగే వి షుడ్ గో విత్ ది ట్రెండ్ అందువల్ల షార్ట్ సెల్లింగ్ ఒకవేళ మార్కెట్ లో రేపు కొంచెం అటు ఇటు ఇటు కక్కా వెక్కలం చేసి కొంచెం కన్ఫ్యూజ్ చేసి కిందకి తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్తారు కిందకి తీసుకొచ్చినప్పుడు కంగారు పడిపోయి ఇంకేముంది ఇక్కడి నుంచి పడిపోతున్నది ఇంకా పడిపోతుందేమో పడిపోతుందేమో అని కంగారు పడకూడదు
ఎందుకంటే అలాంటి నెగటివ్ ఆర్ సెల్ సిగ్నల్స్ లేవు ప్రస్తుతానికి నిఫ్టీ ఇస్ బుల్లిష్ బ్యాంక్ నిఫ్టీ ఇస్ బుల్లిష్ సమ్ బ్యాంక్ షేర్స్ ఆర్ ఆల్సో బుల్లిష్ ఐ థింక్ ఐ యామ్ డన్ క్లియర్ సో బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కంటే ఎక్కువ వేగంగా వెళ్ళే అవకాశం ఉంది అయితే బ్యాంక్ నిఫ్టీకి రేప్ మాత్రం బ్యాంక్ నిఫ్టీని మాత్రం గట్టిగా రిస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు అని తెలుస్తున్నది బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే 35700 నుంచి 36000 ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళనెవరు అని అనిపిస్తున్నది దే డు దేర్ బెస్ట్ గబ 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 గట్టిగా తలుచుకుని వాయించేశారనుకోండి గట్టిగా ఒక గ్రూప్ ఆఫ్ ఆపరేటర్స్ ఆటోమేటిక్గా తగ్గుతుంది కాబట్టి 36000 దాటడానికి రేపు దాటడానికి అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి అయితే 35700 దగ్గర దిగేసి కూర్చున్నారు గట్టిగా ఉన్నారు అయితే అక్కడికంటే కూడా దిగితేనో బ్యాంక్ నిఫ్టీ కదండి 35000 ఎంత వాల్యూ చూడండి కాబట్టి అక్కడ ఎంతకన్నా దిగితే ఇక్కడ 35500 నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు 35500 బట్ 35700 36000 దాటితే ఉతికేస్తారు అంతే అటు నుంచి జనరల్గా మాత్రం పెరగనివ్వరు దట్ ఈస్ పాసిబుల్ అందులో సెటిల్మెంట్ రోజున ఎక్కువ రేంజ్ ఈరోజు కూడా మ్యాక్సిమం ట్రై చేశారు రేంజ్ చాలా చిన్న రేంజ్ మెయింటైన్ చేయడానికి కానీ తప్పలేదు ఫైనల్గా కొంచెం ఎక్స్పాండ్ అయింది ఫస్ట్ 1.5 అవర్స్ తీసుకోండి లేనే లేదు రేంజ్ తర్వాత కొంచెం తప్పలేదు ఎక్స్పాండ్ అయింది అది పెద్దగా ఏం అవ్వలేదు 60 పాయింట్లు నిఫ్టీ ఈజ్ నౌ 15,880 ఇంకెంత 120 పాయింట్స్లో 16,000 చేరుకుంటున్నాం మైల్ స్టోను ఇంకా 120 పాయింట్లలో ఉంది అదే పెద్ద ఇష్యూ కాదు బట్ ఏంటంటే రేపు కొద్దిగా అంత కూడా వెళ్లకుండా ట్రై చేస్తారు అది అది సక్సెస్ఫుల్గా ఆపగలుగుతారా లేకపోతే లేదా అనేది రేపు చూడవలసిందే బట్ మార్కెట్స్ ఆర్ బుల్లిష్ నిఫ్టీ ఇస్ బుల్లిష్ బ్యాంక్ నిఫ్టీ ఇస్ బుల్లిష్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ సెల్లింగ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డౌన్ఫాల్ నథింగ్ టు వర్రీ అది విషయం మార్కెట్ గురించి ఇది అవగాహన ఈరోజు ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా దాదాపు అన్నీ కూడా రెడ్లోనే ఉన్నాయి కొద్ది కొద్దిగా పెద్దగా తగ్గకపోయినా అన్నీ రెడ్లోనే ఉన్నాయి అయితే యూరోపియన్ మార్కెట్స్ కొంచెం గ్రీన్లో ఉన్నాయి అంతే బట్ ఇండియన్ మార్కెట్ ఫైనల్గా పికప్ అయింది నెగిటివ్లో కూడా వెళ్ళి కూడా పికప్ అయింది అంటే ఏంటి స్ట్రెంగ్త్ ఈజ్ స్టిల్ దేర్ మీకు ఫార్మా స్టాక్స్ ఇప్పుడు ఈ వారం ఓవరాల్గా తీసుకున్నట్లయితే కొద్దిగా అడపా తడప ఒకటి రెండు సెషన్స్లో ఈ మెటల్స్ని పట్టుకున్నారు కదా అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ ఐటీ పట్టుకున్నారు అనుకోండి ఐటీ ఫార్మా ఫినిష్ ఒక 400 పాయింట్లు 500 పాయింట్లు వెళ్ళిపోతుందండి నిఫ్టీ చూస్తూనే అంటే 16000 16500కి మధ్యన మీకు టైం కూడా తెలియదు డిఫరెన్స్ కూడా తెలియదు ఒకసారి వన్స్ ఇట్ పిక్స్ అప్ అందుకని ఈ స్టేజ్లో కూడా ఏ స్టేజ్లో కూడా షార్ట్ సెల్లింగ్ ఆలోచించకండి బై ఆన్ డిప్సే తగ్గితే ఎప్పుడన్నా కొంచెం కొనుక్కోవటం లాంటిది చూసుకోవాలి కొంచెం సెలెక్టివ్గా చూసుకోవాలి ట్రేడర్స్ అయితే పర్వాలేదు ఏదో ఇండెక్స్లో అవి ఇవి కొంటారు అనుకోండి అది విషయం సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ రేపు సెటిల్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం ఊరికే మనం అంచనా వేసాం ఇది 16000 36000 అని అది తెంచుకుని శృంఖలాలు తెంచుకుని పైకి వెళ్ళిపోతుందా లేకపోతే అక్కడ ఆగిపోతుందా బంధించేస్తారో చూడాలి మనం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ